Welcome to Telugu Facts. హనుమంతుణ్ణి అందరూ దేవుడిగా కొలుస్తారు. కానీ ఈ ఊరిలో మాత్రం హనుమంతుడే విలన్. సాధారణంగా భయం వేస్తే ఆంజనేయ స్వామిని తలుచుకుంటారు. ఆంజనేయ స్వామి ఆలయం దుష్ట శక్తుల నుండి, ఆపద నుండి కాపాడుతుందని నమ్మకం. అంతెందుకు, ఆంజనేయ స్వామి లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ గ్రామం మాత్రం అందుకు విరుద్ధం. ఈ గ్రామంలో ఎక్కడ ఆంజనేయ స్వామి గుడి కాదు కదా, ఆ పేరు కూడా వినపడదట. ఉత్తరాఖండలోని ద్రోణగిరి గ్రామంలో బూటియాల అనే జాతి నివసిస్తుంది. ఇక్కడ ఉండేవారంతా ఆంజనేయులు తప్ప మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తారు. ఒకవేళ గ్రామంలో ఎవరైనా ఆంజనేయులు స్వామి పేరు పలికినా, పూజించినా నేరంగా పరిగణిస్తారు. అంతేకాకుండా వారిని ఆ గ్రామం నుంచి కూడా బహిష్కరిస్తారు. ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగితే ఆ గ్రామంలోని వారు ఒక కథని చెబుతున్నారు. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. త్రేతాయుగంలో రాముడికి, రావణుడికి యుద్ధ సమయంలో మూర్చపోయిన లక్ష్మణుడి కోసం ఆంజనేయులు స్వామి తెచ్చిన సంజీవని పర్వతం ఈ ద్రోణ గిరి ప్రదేశంలో ఉండేదట. ఆ గ్రామంలో ఉండేవారు పూజించే ఈ గుట్టను ఆంజనేయ స్వామి తీసుకువెళ్లేసరికి అతనిపై ఆ ఊర్లోని వారు ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకే ఆంజనేయుడంటే ఈ ఊరి వారికి కోపం. ధైర్యానికి ప్రతీకైన ఆంజనేయ స్వామి వారిని ద్వేషించే గ్రామం ఉండడం కూడా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.